చంద్రగారి పక్కన చంద్రుల్లో ఉన్న సుభాని గారు రావాల్సిందిగా కోరుతున్నాను. చెన్నై నుంచి వచ్చిన చిన్నవాళ్ళు చిన్న పెద్దవాళ్ళు హిందూ సురేంద్ర గారు ఇంకా అక్కడ నరసింహ గారు ఇద్దరు అక్కడి నుంచి వచ్చి కేవలం చూడలేదా మన వాళ్ళందరూ కలుసుకుంటున్న ఆనంద పంచుకోవాలి. చెన్నై నుంచి వచ్చిన సురేంద్ర గారికి నరసింహ గారికి మీ కరకాల మధ్య నుంచి మొదలు ఇటు నుంచి చివరి గుర్తులో పోతుందిగా మనవి. ఆ తర్వాత ఎవరు పిలిచినా ఇక్కడ కూర్చున్నవాడు ఒళ్ళో పోతుంది అనుకో మన ఐదు ప్రశ్నలు మూడింటికి అన్నారు. మూడు టైం మూడైన దాకా చూస్తున్నారు అంటే మేధస్ అప్పుడు అడుగుతుంది 25 కదా అదో అదే కాతులతో ఎగిరి అమెరికా వెళ్ళొచ్చాడు. అమెరికాలో మృత్యుంజయ పోయిటిక్ ఆ ఎక్స్ప్రెషన్ కి నమస్తే తెలంగాణలో ఇవాళ చూశాడు. నేను ముసలి గాంధీ ఇంకా నాలుగు మాటలు రాశాడు నాకున్న ఒక వైటల్ పాయింట్ మీకు చెప్పారు. సో మృత్యుంజయకి మీకు ఎలా తప్పటితో థ్యాంక్స్ చెప్పారు కాబట్టి మన బిడ్డకి సమని ఆయన నుదుటి దాత ఈయన ఆయన చేతి గీత అన్నట్లుగా ఇద్దరు బాపు రమణ గారులు వాళ్ళ వాళ్ళ సృజనాత్మక హైట్స్ చూసిన బాపు గారు ఒక మెసేజ్ పంపించారు. నర్సింహ పట్టుకొచ్చారు. నర్సింహ గారు మీరే చదివి తను రాలేని పరిస్థితులు ఉండడం వల్ల శేఖర్ గారికి ఒక చిన్న మెసేజ్ పంపించారట. చిరంజీవి శేఖర్ గారికి మీ 20 ఏళ్ల కృషికి అభినందిస్తూ గర్వపడుతూ మీ బొమ్మలాగే మీరు కలకాలం వర్ధిల్లాలని శ్రీ సీతారాములను గుండెనిండా కోరుకుంటూ మీ వీరాభిమానులు బాపు శంకర్ శంకర్ గారు. తర్వాత మా తమ్ముడు చిరంజీవి శంకరు మీ అచీవ్మెంట్కి అభినందిస్తూ పంపుతున్న చిరు కానుకను స్వీకరించండి. గాడ్ బ్లెస్ యూ బాపు. ప్రజాశక్తి పేపర్లో ముందు అన్ని మా భారత మాతృత్వంలో పాటునట్టుగా ఉంటూ ప్రజాశక్తితో ప్రజల ఆసక్తితో అన్నట్టుగా కార్టూనిస్ట్గా జీవితం మొదలైంది. నా ఉద్దేశంలో కార్టూనిస్ట్ మాట్లాడలేడు, మాట్లాడేవాడు కార్టూనిస్ట్ ఈ విషయంలో మాత్రం నాకు వెళ్ళి హైలీ క్వాలిఫైడ్ రెండు రెండు ముక్కలు చెప్తాను. కార్టూనిస్ట్ శేఖర్ గురించి నేను కొత్తగా చెప్పేది లేదు. చాలా మంది రాష్ట్రంలో చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మందిగా సంభాషణలో ఆయన గురించి మాట్లాడారు. అన్ని చెప్పిందే చెప్పడం అవుతుంది. కార్టూనిస్ట్గా కాకుండా శేఖర్ నాకు చాలా సన్నిహితం. ఇనాగ్రేషన్స్ మొదలు పెట్టాడు, ఆయనకి అదే వస్తున్నాయి. ఇనాగ్రేషన్ అనగానే రెడ్ రిబ్బన్ కత్తిరించడం, ఆ కత్తిరి దొరక ఆర్గనైజ్ వల్ల లేట్ అవ్వటం, ఈ హడాబడ్లు ఆయనకి అలవాటు అయిపోయి ఇప్పుడు కత్తిరి జేబులో పెట్టుకున్నాడు. పాప మినిస్టర్ మా ఫ్రెండ్ కదా అని ఊర్లో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయి పెళ్లి పిలిస్తే పిల్లలందరూ వధువులు దండం పెడితే వాళ్ళ బ్రహ్మముడి కొంగుముడి కత్తిరించాడు ఆయన. ఆవేశపడి ఇనాగ్రేషన్ అలవాటు పడ్డాడు. అటువంటి మినిస్టర్లు మనవాళ్ళు. ఆ మినిస్టర్ల యొక్క ఆ కఠిన పాషాణ హృదయాల్ని
సుదీత సుమాలి గారి మార్చడానికి కార్టూనిస్ట్ ఎంత మంది ఎన్ని విధాలుగా కొన్ని నకిలీ కార్టూన్లు వేస్తున్నారు కానీ వాళ్ళ మాత్రం చెప్పు తిదరు తిదరు లేదు తిరిగి వాళ్ళు అటువంటి రాజకీయ పొలిటికల్ కార్టూనిజంలో మన తెలుగు హైట్స్ లో ఒక శిఖరం సైకిల్ గారు ఈ వెండి వెలుగులకు వచ్చిన అందరికి కూడా కామౌండ్ గారు ఉన్నారు సాక్షి ఆర్టిస్ట్ అనువాదు గారు క్యారికేషన్ శంకర్ ఎంతమంది ఎన్ని విధాలు చెప్పారు నాకు జ్ఞాపశక్తి తగ్గిపోయింది తర్వాత శేఖర్ మంచి ఉద్యోగం చేస్తూ తండ్రికి తీర్కిందుకు వచ్చాడు చేతన అది మొన్న నేను రెండో సంవత్సరం ఎన్నికలు వాడు ఇప్పుడు మనం వేసిన కార్టూన్లు ఫ్రంట్ పేజ్లో కార్టూన్లో చూసినా లేదా లోకల్ పేజ్లో ఎక్కడో విసిరేసిన లేదు బ్యాక్ పేజ్లో ఇంకా బ్యాక్ పేజ్ కానీ ఈ వేడుక చూసుకుంటే కార్టూనిస్ట్కి రజతోత్సవం ఆయన కార్టూన్లకు ఉంటే రజతోత్సవం వేడుక చేస్తున్నప్పుడు కార్టూనిస్ట్లకి కార్టూన్ లోపలికి పోయినా కూడా కార్టూనిస్టులు ఎంత బయట ఉన్నారో ఎంత ప్రజలు ఉన్నారన్నది ఈ వేడుక వల్ల అర్థమవుతుంది కాబట్టి తుపలి గారు అన్నట్టుగా కార్టూనిస్ట్లకి మేనేజ్మెంట్లో కొద్దిగా అటోయిట్గా ఉన్నా కూడా ప్రజలు ఏమాత్రం అనాదరణ ఏం లేదన్నది శేఖర్ గారి ఈ కార్టూనిస్ట్ రజతోత్సవ వేడుక తెలియజేస్తుంది రెండు రాష్ట్రాల ప్రజల్ని ఆనందింపజేస్తూ కార్టూన్ వేయాలని కోరుతున్నాను మనకు ఆంధ్రజ్యోతి నుంచి ఒక వంక లేని రమణ గారు ఉన్నారు ఒకనక రమణ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఎక్కడున్నారు ఈరోజు ఇక్కడికి శేఖర్ గారి కార్టూన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి ఒక చిన్న సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దాని గురించి మా టీ పార్టీ తక్కువ గారు చెప్తే నేను చాలా ఆనందపడ్డాను శేఖర్ గారిని ఈ విధంగా కలుసుకునే అవకాశం కలిగించినందుకు మనం కారులో వస్తున్నప్పుడు మనకి ఎవరైనా ఈ బెచ్చగాళ్ళు యాప్ మన ఎక్కడ సెంటర్లో సిగ్నల్స్ పడినా వాళ్ళు అద్దాలు కొట్టి తలుపులు కొట్టి మనని డబ్బులు అడుగుతూ ఉంటారు కదా అలా వస్తున్నప్పుడు నాకు ఇవాళ సిగ్నల్ దగ్గర అట్లా అడుగుతున్నప్పుడు శేఖర్ గారు గుర్తొచ్చారు ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ఒక బెచ్చగాడు వచ్చి కారు దగ్గర ఇలా చేంజ్ చేస్తాడు వీడి కారు నుంచి బయటికి చేంజ్ చేస్తాడు డబ్బులతో పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి సూర్యాపేట పట్టణమే కాదు మా నల్లగొండ జిల్లా ఆడుగుచ్చు మధ్యతరగతి కూడా కాదు ఇంకా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి చాలా సామాజిక పరిస్థితుల్లోంచి తనకు తాను నవ్వుల సభ కూడా ఎక్కువ పొడిగిస్తే నవ్వులకు వ్యతిరేకంగా అవుతుంది ఏ భావాన్ని వ్యక్తపరచడానికి శక్తి ఆటుంటుంది
आनंद गुस्तकानी आनंद ప్రొఫెసర్ ప్రభన్ యాదవ్ గారు తమ ఆశీస్సులు ముఖం వేస్తున్నారు. ఈ దేశంలో ఏ మనిషి పుట్టాలన్నా కులవులే పుట్టాలి. అట్లాగా శేఖర్ గారు నాకు పరిచయం కులవులే పరిచయం. 1989లో మండల కమిషన్ వచ్చిన తర్వాత ఉస్మానియా సిటీలో ఉద్యమాన్ని ఉపేంద్ర జరుగుతున్నప్పుడు శేఖర్ నాకు ఒక యాదవుడిగా పరిచయం. అక్కడి నుంచి శేఖర్ ఆర్టిస్ట్ గా వెళ్ళిపోయాడు, నేను జర్నలిస్ట్ గా వెళ్ళిపోయినాను. ఆ తర్వాత 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ లో పనిచేస్తున్నప్పుడు ఆయన కుమారుడు నందు ఢిల్లీకి వచ్చాడు. మళ్ళీ ఆ తర్వాతనే కలుసుకోవడం శేఖర్ నేను రాష్ట్ర పుస్తకాలు చెప్పి నాది ఒక సావిత్రి, ఆ సావిత్రి కార్టూన్ వేశాడు. మిత్రం కలిసి కొన్ని రోజులు ఒక డిఎన్ఎఫ్ఎన్ ఆఫీస్ లో పనిచేశాము. అప్పటి నుంచి ఆయన అంతకుముందే కార్టూన్లు మామూలుగా సామాజిక అంటే కొన్ని మ్యాగజైన్స్ లో వేసేవాడు కార్టూన్లు. పొలిటికల్ కార్టూనిస్ట్ గా మంచిగా ఎదగాలని తపన తెలియజేయడం జరిగింది. మేము తెలంగాణ గవర్నమెంట్ కోరిన తెలంగాణ వెళ్ళాలి, బయటపై వెళ్ళాలి, అమెరికా అయితే అమెరికా పోయినప్పుడు కూడా అక్కడ మా తెలంగాణ న్యూయార్క్లో శేఖర్ గారిని సన్మానించాము. అలాగే తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రవాసీ తెలంగాణ దివస నల్గొండలో 2011లో అయినప్పుడు కూడా తెలంగాణ ముందు బిడ్డల అతను తెలంగాణ డెవలప్మెంట్ తరఫున సన్మానించాము. మేము ఈ తెలంగాణ గిరి తెలంగాణ అది ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇండియాలో లేకుంటే హైదరాబాద్ కాదు వరల్డ్ వైడ్ అంటే అది ఆన్లైన్లో పెట్టాము. లండన్, న్యూయార్క్, సిడ్నీ, సింగపూర్, న్యూజిలాండ్ అన్ని సిటీల్లో ఇక్కడ మన ఇంతకుముందు తెలంగాణ గురించి జగన్ గారు చంద్రబాబు అయినప్పుడు ఈ కార్టూన్లే వాళ్ళ ప్రొటెస్ట్ అంటే తెలంగాణ వేరే వాళ్ళు కూడా అర్థమైనట్టు ఈ ప్రొటెస్ట్ ఈ కార్టూన్ పెద్దగా డైరెక్టర్ గారు కలుగుతుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ. కూడా హ్యాపీగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. ప్రపంచంలో ప్రతి వాళ్ళు కోరుకోదగింది అదే. ఎందుకంటే మంచి కళాకారులు కార్టూనిస్టులు కాకుండా మంచి సైద్ధాంతిక ప్రియుడు ఖచ్చితంగా సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తి, ఆ వ్యక్తి నాకు స్నేహితుడు కావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. విశేషం ఏంటంటే భారతదేశాన్ని చెత్తదేశమని, అప్రసిద్ధ దేశమని, పరిమాణ దేశమని అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళొస్తున్న వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. నాకు అర్థం కాని పాయింట్ ఒకటే, భారతదేశం చెత్త దేశము, అపశుభ్ర దేశము, పరిమాణ దేశం అయినట్లయితే స్వైపు మొదలుకొని ఎయిడ్స్ వరకు ప్రతి భయంకరమైన జబ్బు విదేశాల నుంచి ఇండియాకు వస్తున్నా తప్ప
देश विदेश हमारा भारत महान हमारा भारत महान आरोग्य रहस्य प्रपंचमंत घोष अद्भुत मंत्री अभी भारत देश खम जिंदगी भद्राचल अद्भुत मंत्रा श्रीरामचंद्रुकूर राष्ट्र రాజుగారు శేఖర్ పర్వత గారు వెంకట గారు మదన గారు అందరూ ఒకసారి కార్టూనిస్ట్ మీట్ ఆర్టిస్ట్ మీట్ రాజు గారు వెంకట అందరి సమక్షంలో మన శేఖర్ కి జ్ఞాపిక బహుదరగా ఇచ్చేది ఎవరంటే భగవంతునికి జ్ఞాపికగా ఇచ్చాడు సత్యమణి చంద్రగడతో ఆయన జ్ఞాపకం భగవంతుడు ఆర్టిస్ట్ అందరు సురేంద్ర గారు హిందూ హర్షన్ గారు సురేష్ గారు పెంచెట్టి గారు అందరూ నమస్తే మన దీని తర్వాత మన ఎగ్జిబిషన్ భోజనం యాదగిరి గారు కాలేజీలో మీరు ఎక్కడో దగ్గర రావాలి వాసవ యాదగిరి గారు రాంపల్ చూస్తున్నాడు జరగాలి వారు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాము ఆర్టిస్టులు అందరూ రావాలి రాజుగారు అందరి సమక్షంలో మొమెంటో ఈ జ్ఞాపికగా కార్యక్రమం విద్యాపున్నతమైన భద్రత విద్యోగానికి అంగలేక కళాదర్శ దర్శనాన లోకరుద్మిలలో ఎదురి దరి చేరినావు మీ దరి చేరిన సహచరి చంద్రకళకు పలుపు తీసిన కంప్యూటరు నేర్చినారు దివ్యానుభవించినావు నలగొండకుండె తలుపులు తెరిచి సంస్కార శిఖరాలు చూపినావు నిన్ను నిన్ను బాధితుకను వద్దాన నీ మనసున విస్తరించు కాటూను కలం ఎంచుకున్నావు నవ్వులు పంచుకున్నా నవ్వున వెనక వెతల వేడి విధాలు గీతలలో చూపించు అంకిత భావాల భాషాల గుంచే కవించినావు ప్రజాశక్తివంతుడవై ఇంగ్లీషులోన తెలుగులోన ఆంధ్రప్రభా సంస్థల గించి ఆంధ్రజ్యోతుల తూగుతూ కాటూన్ కళలో పరదేశాన వినిపించు భరతామణి పేర్లలు నీదొకటిగా చేరుకున్నావు 25 వత్సరాలకి రచిత విజేతవై ఆప్యాయతాదరణ చెలుచుకు